హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వర్గమూలాలపై క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఒక చిత్రస్థ వైశాల్యం 4489 సెంటీమీటర్ స్క్వేర్ అయిన భుజం పొడవు ఎంత? వైశాల్యం ఇచ్చిన ఫ్రెండ్స్ ఇక్కడనే మనల్ని ఒక భుజం పొడవు అడిగిండు. చిత్రస్థ వైశాల్య సూత్రం ఏంది ఫ్రెండ్స్? ఏ స్క్వేర్ అంటే భుజము ఇంటూ భుజము. మనల్ని ఇక్కడ అడిగింది ఒక భుజము, వాడిచ్చింది రెండు భుజాలు, కాబట్టి దీని భుజము ఇంటూ భుజం ఈక్వల్ ఎంత? 4489. ఇది స్క్వేర్లు ఉంది కాబట్టి మనం దీన్ని రూట్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. 4489 రూట్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్? చివరిన 9 అంటే 3 స్క్వేర్ 9 రావచ్చు, 9 7 స్క్వేర్ 49 అంటే ఇక్కడ కూడా 9 వస్తే అవకాశం ఉంది. సో మరి ఇది ఇటు చూడండి, ఇటు దేని దగ్గర ఉంది? 6 స్క్వేర్ 36, అదే 7 స్క్వేర్ 49, కాబట్టి 6 తీసుకోండి. ఇప్పుడు ఇది 63 అనగావచ్చు, 67 అనగావచ్చు, మరి 65 స్క్వేర్ తీసుకోండి ఫ్రెండ్స్. 6 × 7 7 42 అంటే 3 కంటే 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 67 మన ఆన్సర్ ఫ్రెండ్స్. ఆన్సర్ 67 సెంటీమీటర్స్ సెంటీమీటర్స్, ఇది మీటర్ స్క్వేర్ కాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ చుట్టుకొలత చూద్దాం. చుట్టుకొలత సూత్రం, చతుర్భుజ వైశాల చుట్టుకొలత సూత్రం, 4 × భుజము. ఏ అన్న రాస్తారు? భుజం అని రాస్తారు. సో 67 × 4, 6 × 4 = 24, 240, 8 × 4 = 28. సో ఎంత వస్తుంది? 8 × 6 = 2, 268 మన చుట్టుకొలత ఫ్రెండ్స్. ఒక తోటలో 1521 చెట్లు ఉన్నాయి, అవి కొన్ని వరుసలలో ఉన్నాయి. అవి ఎన్నో కొన్ని వరుసలు ఉన్నాయి, ఏ వరుస అనేది మనకి ఇవ్వలేదు. ప్రతి వరుసలోని చెట్ల సంఖ్య వరుస సంఖ్యలకు సమానం. చెట్లలోని వరుస సంఖ్యలు మరియు వరుసలు సమానం అన్నమాట ఫ్రెండ్స్. సమానము అని అయినా ఆ తోటలోని వరుసల సంఖ్య ఎంత అని అడిగాడు. ఒక తోటలో 1521 చెట్లు ఉన్నాయి, అవి కొన్ని వరుసలాలు ఉన్నాయి. ఎన్ని వరుసలు అనేది మన క్వశ్చన్. అయితే ప్రతి వరుసలోని చెట్ల సంఖ్య మరియు వరుసల సంఖ్యకు సమానం అన్నాడు. అంటే డైరెక్ట్ మనం చెట్ల సంఖ్యలో ఎక్స్ అనుకుంటే, అది కూడా వరుస సంఖ్య కూడా ఎక్స్ అనుకుంటే డైరెక్ట్ ఎక్స్ స్క్వేర్. ఇది ఎక్స్ స్క్వేర్ అనుకుంటే రూట్ చేస్తే సరిపోతుంది. ఇది అర్థం కలగాలి అనుకుంటే ఇంకోసారి డీప్గా చెప్తా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏమన్నాడు, కోట్ తోటలో మనం ఫర్ ఎగ్జాంపుల్ 9 చెట్లు ఉన్నాయి అనుకున్నాం ఫ్రెండ్స్. 9 చెట్లు, నేను ఇది ఎందుకే 4 తీసుకున్నా సరిపోతుంది. 9 చెట్లు అన్నాడు, కొన్ని వరుసలు ఉన్నాయి, ఎన్ని వరుసలు? ఒక 3 వరుసలు ఉన్నాయి అనుకున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నాడు, చెట్లలోని వరుసల సంఖ్య, ఈ వరుసల ఈ చెట్లు ప్రతి వరుసలోని చెట్ల సంఖ్య వరుసల సంఖ్యకు సమానం. ఇటు తీసుకున్నా మనకు 3 ఉంటాయి, ఇటు తీసుకున్నా 3 ఉంటాయి. సో మనం దీనికి అనుకోవాలంటే 3 స్క్వేర్ చేస్తే 9 మనకు ఆన్సర్ వస్తుంది. ఇట్లా లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. అదే ఈ మొత్తం టోటల్ 9 అనుకుంటే వరుసల సంఖ్య ఎంత అనుకుంటే 9 రూట్ చేస్తే 3 వస్తుంది. కాబట్టి ఇదే విధంగా దీనికి 1521కి రూట్ చేస్తే మన ఆన్సర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇది అర్థమైంది కదా. కాబట్టి ఇక్కడ కూడా చివరి ఉన్నాయి, 1 ఉంది కాబట్టి 1 9 రావచ్చు. నెక్స్ట్ 15 అంటే 4 స్క్వేర్ 16, 3 స్క్వేర్ 3 వస్తుంది. 5 అంటే 3 × 4 = 12, ఇది కూడా డైరెక్ట్ 9, 30 స్క్వేర్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి
ఇది 39 స్క్వేర్ మన ఆన్సర్ ఫ్రెండ్స్. వర్స్ ఆ తోటలోని వరుసల సంఖ్య 39 ఉంటుంది, అందులో ఉన్న చెట్ల సంఖ్య కూడా ప్రతి వరుసలో ఉన్న చెట్ల సంఖ్య కూడా 39 ఉంటుంది ఫ్రెండ్స్. 39 వరుసలు ఉన్నాయన్నట్టు, ఇట్లా ప్రతి వరుసల ఒక 39 చెట్లు ఉన్నాయన్నట్టు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, రెండు సంఖ్యల లబ్ధం 1296, వాటిలో మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు 16 రేట్లు. మొదటి సంఖ్య అట రెండవ సంఖ్యకు 16 రేట్లు ఉందట. అయినా ఆ సంఖ్యలు ఏవి, ఆ సంఖ్యలను మనల్ని కనుగొనండి ఫ్రెండ్స్. రెండు సంఖ్యల లబ్ధం అంటే రెండు సంఖ్యలు ఇంటూ చేస్తే 1296 రావాలి. అందులో మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు 16 రేట్లు ఉన్నది. అంటే మనం ఇప్పుడు రెండవ సంఖ్య ఇక్కడ ఎక్స్ అనుకున్నాం ఫ్రెండ్స్, రెండవ సంఖ్య మనం ఎక్స్ అనుకుంటే మొదటి సంఖ్య ఎన్ని రేట్లు ఎక్కువ ఉంది, 16 రేట్లు ఎక్కువ ఉంది. అంటే మొదటి సంఖ్య ఫస్ట్ సంఖ్య ఎంత వస్తుంది, 16x ఇంటూ రెండవ సంఖ్య ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1296. సో 16x² ఈజ్ ఈక్వల్ టు 1296. సో x² ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఇంటూ చేసుకెళ్ళండి ఫ్రెండ్స్, అంతే ఇక్కడ ఇంటూ చేస్తుంది కూడా అక్కడ భావిస్తుంది. 1296/16 కడియండి, 4 4 4 3 4 2 4 4 3 మళ్ళీ పోతుందా, మళ్ళీ పోతుంది కదా, 4 8 4 8. సో x² ఈజ్ ఈక్వల్ టు 81. సో 81 రూట్ ఎంత వస్తుంది, 9. ఇది మనకి ఏ సంఖ్య ఫ్రెండ్స్, ఇది రెండవ సంఖ్య. ఇప్పుడు రెండవ సంఖ్య ఎక్స్, రెండవ సంఖ్య వచ్చింది మనకు ఎంత, 9. రెండవ సంఖ్య 9 అయితే ఫస్ట్ సంఖ్య, మొదటి సంఖ్య, దీనికి ఎన్ని రేట్లు ఎక్కువ, 16 రేట్లు. 16 ఇంటూ 9 పార్తమ్ముల 144. సో మొదటి ఫస్ట్ సంఖ్య 144, రెండవ సంఖ్య 9. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చేస్తే సరిపోతుంది. ఒక తోటమాలి 8289 మొక్కలను చిత్రస్త్రాకారంలో కొన్ని వరుసలలో నాటిండు. నాటిన తర్వాత 8 మొక్కలు మిగిలెను, అయినా ప్రతి వరుసలో నాటిన మొక్కలు ఎన్ని ఫ్రెండ్స్. ఒక తోటమాలి 8289 మొక్కలను చిత్రస్త్రాకారంలో నాటిండట, ఈ కొన్ని వరుసల్లో నాటిండు. అయితే నాటంగా ఎన్ని మొక్కలు మిగిలినాయి, 8 మొక్కలు మిగిలినాయి. అయితే మనల్ని క్వశ్చన్ ఏం అడిగిందంటే ప్రతి వరుసలో నాటిన మొక్కల సంఖ్య ఎంత అన్నాడు. ఫస్ట్ ఇన్ని ఉండాలి మిగిలిన మొక్కలు తీశాను ఫ్రెండ్స్. 8289 మొక్కలలో 8 మొక్కలు మిగిలినాయి అంటే 8281 ఆ తోటమాలి నాటిన మొక్కలు. తోటమాలి మొక్కలు మొత్తం ఎన్ని నాటితే దీనిని రూట్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని రూట్ చేస్తే అతడు ఎన్ని వరుసలు నాటిండో ఎన్ని రస్తుందో అనేది మనకు తెలిసిపోతుంది. 8281 రూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, దీన్ని ఎందుకు రూట్ చేయాలి సార్, ఎంత ఇది అనేది. చిత్రస్థం అంటేనే ఎన్ని 4 భుజాలు సమానం కలిగి ఉంటాయి, అదే దీర్ఘ చిత్రస్థం అంటే 2 భుజాలు తక్కువ 2 భుజాలు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి చిత్రస్థం అంటే 4 భుజాలు సమానం కాబట్టి ఎన్ని వరుసలో అన్ని వరుసల్లో ఉండే చిత్ర సంఖ్య కూడా సమానం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మీకు ఇప్పటికి అర్థమైంది ఏంటంటే మనల్ని చిత్రస్థ వైశాల్యం అడిగినట్టే ఫ్రెండ్స్, ఇండైరెక్ట్గా. ఇంతకుముందు ఫస్ట్ ప్రాబ్లం చేసినలాగా డైరెక్ట్ కాకుండా ఇక్కడ ఇండైరెక్ట్గా చిత్రస్థ వైశాల్యం మనం ఇంటూ ఇంతకుముందు చేసినట్టు ఏ స్క్వేర్ భుజం ఇంటూ భుజం స్క్వేర్ చేసింది అడిగింది కాబట్టి మనము దీనిని ఇవి వచ్చిన నాటిన చెట్లని రూట్ చేస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు దీనికి అనుకోండి ఫ్రెండ్స్, ఒకటి ఉంది కాబట్టి 1 రావచ్చు, 9 రావచ్చు, లాస్ట్లో 82. 82 అంటే 9 స్క్వేర్ 81 కదా, 9 వస్తుంది.
90 స్క్వేర్ అనుకుంటే 90 వస్తుంది కాబట్టి 90 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా తక్కువ ఉంది కాబట్టి సో ఇది 91 మన ఆన్సర్ ఫ్రెండ్స్ మొక్కలు ఎన్ని అడిగినా ప్రతి వరుసలు నాటిన మొక్కలు ఎన్ని అడిగినా 91 వరుసలు ఎన్ని అడిగినా 91 ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ